నష్టాలు కూర్చిన రైతులు ఈ రోజు మరొకసారి తమ ఒక ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు ముఖ్యంగా వెలగపూడి గ్రామంలో చనిపోయినటువంటి రైతులు అంటే ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రభుత్వ పెద్దలు బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నవారు చేసిన ప్రకటనల వల్ల గుండెలాగి చనిపోయారు వారికి నివాళులు అర్పించేందుకు ఇక్కడ సమావేశమయ్యారు అయితే కోవిడ్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు పరుస్తూ వీరు సమావేశమైన పరిస్థితుంది ఇక్కడ మనతో మాట్లాడే కొంతమంది రైతులు ఉన్నారు ఈ అమరావతి ఉద్యమంలో డెబ్బై ఒక్క మంది రైతులు చనిపోయారు మరి ఎంతమంది చనిపోయినా ప్రభుత్వం కనీసం వారికి సంతాపం తెలియజేయలేదు దీనిపై మీరు ఏమంటారు అది మా దౌర్భాగ్యం అండి ఎక్కడో అమెరికాలో ఉన్నవాళ్ళు మన మన రాజధాని కోసం వాళ్ళకి ఎటువంటి స్వలాభం లేకుండా వాళ్ళు దేన్ని ఆశించకుండా మనకు మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి ఒక 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 అద్భుతమైన రాజధాని కట్ బాగుంటే ఫలాని ఊళ్ళో ఫలానా రా అమరా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది వాళ్ళకి గుర్తింపు కోసమేనండి ఇక్కడికి వచ్చి ఫలాలు కొనో లేకపోతే ఆస్తులు సంపాదిద్దామని కాదండి వాళ్ళ వాళ్ళు వాళ్ళు పుట్టి పెరిగిన భూమి మీద మమకారంతో అక్కడ చేస్తుంటే మేము కేకత్తి వినపడే దగ్గర ఉండం మన మన మా ముఖ్యమంత్రి ఇంత మట్టికి మేము రెండు వందల రోజుల నుంచి చేసి డెబ్బై ఒక్క మంది వాళ్ళు కూడా ఏ రోజు ప్రతి ఒక్క రోజు దీక్షలో నిరాహార దీక్షలు కానీ ఉద్యమంలో పాల్గొన్న వారు చనిపోతేనే మేము వాళ్ళని గుర్తించి పెట్టాం కానీ వేరే వేరే రకంగా కాదండి అటువంటిది కూడా ఇవాళ్ళ వరకు కూడా మేము కేకెత్తేన పడే టైం దూరం దగ్గరలో ఉండము ముఖ్యమంత్రి గారు ఇవాళ వరకు అసలు మేము ఉండామో సత్యామో ఈ చుట్టుపక్కల ఇరవై తొమ్మిది గ్రామాలనే ఆలోచనలో ఉన్నాడు ఉండా కానీ మేము ఇక్కడ ఒక లాగా వాళ్ళ బాధ లేదని తెలుసుకునే ఆలోచన ఒక మా ఒక కలెక్టర్ కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దాకా కూడా ఎవరు ఇంతమంది మమ్మల్ని పలకరిచ్చిన నాది లేడండి ఎందుకు ఏ ఏం కర్మ పట్టిందండి మాకు భూములు ఇచ్చి మాకు ఈ కర్మ ఎందుకు పెట్టింది మేము ఆయిగా మూడు పోట్ల తిని వ్యవసాయం చేసుకునే బతికే జీవనోపాధిని వదిలేసి ఆంధ్రప్రదేశ్కు ఐదు కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చామండి ఈ భూమిని మేము మమ్మల్ని మమ్మల్ని ఈ ప్రజలన్న ఆలోచించండి వ్యవసాయ వ్యవసాయం చేసే ప్రతి ఒక్కళ్ళు మా గురించి ఆలోచించండి ఈ విడాలు కాదు మేము మేము మా హక్కుల కోసమే పోరాడుతున్నాం కానీ మేము న్యాయమైన పోరాటం చేస్తున్నాం రెండు వందల రోజుల నుంచి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు పెట్టుకొని శానిటైజ్ చేసుకుంటా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి రెండో మనిషికి ఇబ్బంది కలగకుండా మేము ఇది చేస్తున్నాము మమ్మల్ని ఆలోచించవలసిందిగా మేము ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్క ప్రజల్ని కోరుకుంటున్నాం అండి మేము మొత్తం మీద తీసుకుంటే రెండు వందల రోజులు అయింది అటు ఎన్ఆర్ఐలు కూడా మీ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు రెండు వందల నగరాల నుంచి అమరావతి పూలు పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అంటారు మేము ముందుగా ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నాం ముందు మీ మనసు మార్చుకోండి మనసు మార్చుకొని ఏదైతే ఇరవై తొమ్మిది వేల పైజలకు రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఐదు కోట్ల ఆంధ్రుల కోసం ఈ రోజు చూస్తే ఈ రోజు కనుక ఇక్కడ నగరం కనుక అభివృద్ధి చెందితే ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా పోషించేంత సంపద సృష్టించేటువంటి నగరాన్ని అమరావతి నిర్మించడానికి తలబెట్టారు ఆ రోజు రైతులందరం కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేసినా కూడా ప్రభుత్వం నుంచి చాలామంది ఐఏఎస్లు వాళ్ళందరూ వచ్చి మీరు ఇవ్వండి అమ్మా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు ఎకరం భూమిస్తే ఇరవై ఐదు మాత్రమే మాత్రం మేము తీసుకున్నాడు మేము రియల్ ఎస్టేట్ పరం కోసం ఇవ్వలేదు అలానే మేము ఇంకోటి ఇంకోటి కోసం ఏమీ ఆలోచించలేదండి కేవలం మా బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించా ఆలోచించాం అలానే ఐదు కోట్ల ఆంధ్రులందరూ కూడా ఈ యొక్క మా యొక్క ఆ త్యాగాన్ని గుర్తించారు ఇలానే ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారు అందరూ కూడా వారనే కాదండి భారతదేశం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఎందుకనంటే ఒక చోట కనుక ఒక రాజధానిని ఒక ముఖ్యమంత్రి మారగానే రాజధాని మార్పు చేసే విధంగా కనుక ఒకరికి జగన్ చేస్తే అన్ని రాష్ట్రాలు చేసుకుంటాయి అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి కొంటుపడుతుంది కాబట్టి భారతదేశంలో ఉన్న భారతదేశ ప్రజలందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు అలానే ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు భారత భారతీయులందరూ కూడా ఈ యొక్క ఉద్యమానికి సపోర్ట్ కలగడం మేము వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అండి అలానే ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి మనం ఇచ్చింది ముప్పై మూడు వేల ఎకరాల ఐదు కోట్ల ఆంధ్రుల కోసము ఇక్కడ ఆల్రెడీ పదివేలు పదివేల కోట్లు ఖర్చు పెట్టి ఐఏఎస్లకి ఐపీఎస్ బిల్డింగ్లు గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడే అసెంబ్లీ నడుస్తుంది సచివాలయం నడుస్తుంది హైకోర్టు నడుస్తుంది ఇవన్నీ కూడా ఉంటే మంత్రులు బాధ్యత రహితంగా శ్మశానం అన్నారు అట్లానే ఇవన్నీ కూడా పనికిరాని బిల్డింగ్లు అవన్నీ కూడా ఇవ్వన్నారు ఏవి గ్రాఫిక్స్ అన్నారు అదే గ్రాఫిక్స్ అన్న దాన్ని ఈరోజు పురపాలక శాఖ మంత్రి గారు వచ్చి గత రెండు రోజుల క్రితం వాటిని సందర్శించి వెళ్ళి చాలా బాగున్నాయి అని చెప్పి బయటకు చెప్పలేకపోయినా ఆయన మనసు ఖచ్చితంగా అనిపిస్తుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మా యొక్క మర ఆలకించి ఈ యొక్క అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నామండి సార్ మీరు చెప్పండి గత రెండు వందల రోజులుగా మీరు దీక్షలు ధర్నాలు చేస్తూ ఉన్నారు కరోనా కాలంలో ఇళ్ల వద్ద ఉండి దీక్షలు చేస్తున్నారు ప్రభుత్వం ఏ విషయంలో అయినా సరే తక్షణమే స్పందిస్తోంది అయితే మీ విషయంలో ఎందుకు స్పందించట్లేదు అంటారు జై అమరావతి అండి జోహార్ అమరవీరులకు జోహార్ ప్రభుత్వం మరి ఎందుకు చేస్తుందో ఏందో మాకు అర్థం కావట్లేదండి మేము అది ఏదైనా కానీ మేము ఆడ మేము ఇస్తామని చెప్పలేదు కానీ భూములు ప్రభుత్వం అంది ఒక వ్యక్తికి ఇవ్వలేదండి ఒక ప్రభుత్వానికి ఇచ్చాము భూమి ఆ రోజు అసెంబ్లీ శాషిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ ఎస్ నేను ఒప్పుకుంటున్నాను విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని అని చెప్పి ఆ రోజు స్వయాన అసెంబ్లీ శాశిగా ఒప్పుకున్నారు ఆ రోజు ఒప్పుకోకుండా రైతులు ఇచ్చేవాళ్ళు కాదుగా అది కాక చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే రాజధాని అని చెప్పి ఆనాడు చెప్పారు ఇట్లా మోసం చేయడం చాలా తప్పు కదండి మాట తప్పను మడిమ తిప్పను అన్నారు ఇప్పుడు మీరు అన్నమాట కదండి మాట తప్పుతున్నారు మడిమ తిప్పుతున్నారు మేము అనుకోవడం అసలు మీ ఎమ్మట ఉండేవాళ్ళు విజయసాయి గారు ఒక సెకండ్ లాగా ఆయన చేస్తున్నాడు అనుకుంటున్నాం కానీ మీ మనసులో వచ్చి చేస్తున్నాడు అని మేము మట్టికి అనుకోవట్లేదండి ఇది విజయ మాట్లాడితే విజయసాయి గారు మూడు రాజధానులు ఇక్కడ ఉంటుంది ఇది ఏం బాగాలేదని చెప్పి ఆయన మీద కారం జరిగినట్టుగా మాట్లాడుతున్నాడు కానీ మమ్మల్ని ఈ రైతులు ఇక్కడ ముప్పై మూడు వేల ఎకరాలు భావితరాలు భవిష్యత్తు కోసం ఇచ్చాం మేము అనే ఆలోచన లేకుండా విజయసాయి రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మేము ఇప్పుడు మామూలుగా ఇక్కడ బిల్డింగులు ఉన్నాయి ఆల్రెడీ పరిపాలన జరుగుతుంది ఒక ఆంధ్రప్రదేశ్కి అమరావతి లాంటిది అమరావతి అనేది ఒక బంగారు బోతండి ఇది ఇది ఐ ఆరు కోట్ల ఆంధ్రులకి ఒక వరం లాంటిదండి ఇక్కడ ముప్పై మూడు వేల ఎకరాలు భూ ల్యాండింగ్ ఉంది బంగారులాగా పరిపాలన చేసుకోవచ్చు మరి ఎందుకు చేస్తున్నారు ముందేమో మామూలుగా ఒక వర్గం అని చెప్పారు మళ్ళీ ఆ వర్గం పోయింది మళ్ళానేమో ఇప్పుడు మామూలుగా ఈ అక్కడ మూడు రాజధానులు అని చెప్పి మళ్ళీ ఏదోటి చేస్తున్నారు ఇది చాలా అన్యాయం కదండి రైతులు మూడు పోట్లు సరిగా నిండా తిని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన దగ్గర నుంచి కడుపు నిండా త్వరికి భోజనం చేసిన వాళ్ళు ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ఒక్కరిగోలేరండి మనోవేదంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు హాస్పిటల్లో పోయిన వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకో నాకు అర్థం కావట్లేదు వాళ్ళ నాన్నగారు రైతులు అంటే చాలా గొప్పగా చాలాగా చేసుకునేవాడు ఈయన వచ్చిన తర్వాత మరి ఇరవై తొమ్మిది గ్రామాల మీద ఎందుకు కక్ష కట్టారో ఏందో మాకు అర్థం లేదండి ఇది అది కాక ఎస్సీ కార్పొరేషన్ అండి ఇది ఇది ఎస్సీలు ఇది ఇది ఎస్సీలకి పెట్టడానికి రాజధాని పెట్టడానికి ఆయనకి ఇష్టం లేదండి ఇది ఎందుకు చేస్తున్నారో ఏందో మాకు అర్థం కావలేదండి మేము ఒక పార్టీకి ఒక కులానికి కదండి మాకు ఉండ ముప్పై మూడు వేల మాకు ఉండ ఆస్తులు మొత్తం ఇచ్చామండి మాకు ఇంతవరకు కౌలేదండి మేము అట్లా బతకాలండి కోవిడ్ ఇవన్నీ పనులు లేవు ఇళ్లలో కూర్చున్నాము పిల్లలు చదువులు అన్నారు ఫీజులు కట్టాలా ఇంతవరకు కౌలు డబ్బులు పడలేదు మేము అట్లా బతకాలండి ఒక ఉద్యోగస్తుడికి ఒక్కరోజు జీతం డబ్బులు పడపోతేనే వాళ్ళు ఆందోళన చేస్తారు మాకు సంవత్సరం మే నెల పది తారీఖు పడాలి ఇప్పుడు రెండు నెలలు అయిపోయింది ఇంతవరకు మాకు కౌలు పడలేదు మేము అట్లా బతకాలండి లేకపోతే మేము బొచ్చి తీసుకొని అడుగున్నాం కానీ కోవిడ్ అండి వీడు వీడికి ఏదైనా ఉందేమో మాములు కరోనా ఉందని చెప్పి మంచి నిలబడేవారండి పరిస్థితుల్లో ఇంత దారుణంగా చేస్తున్నారండి ఇప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దయ ఉంచి మా మీద రైతుల మీద కన్నికరం చేసి ఇక్కడ అమరావతి రాజధానిగా ప్రకటిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానండి అమరావతి రాజధానిగా ప్రకటించి తరువాత అప్పుడు అన్ని పక్షాలు కూడా దానికి ఆమోదం తెలిపాయి విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మిత్రపక్షాలు టీడీపీ అందరూ ఆమోదంతోనే అమరావతి ఏర్పాటుకు అంగీకరించారు మరి ఇప్పుడు మాట మార్చడం పట్ల మీరు ఏమంటారు ఏమంటారండి మేము చాలా తప్పు అండి అది జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడమ తిప్పిన అన్న మనిషి ఎలా చేస్తున్నాడేందా అని ఆలోచన అండి ఒకటండి నీకు జగన్మోహన్ రెడ్డి గారు నీకు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ మీద ఏమన్నా ఉంటే మీరు మీరు చూసుకోండి అయ్యా కానీ ఐదు కోట్ల ఆంధ్రుల్ని ఈ ఇరవై తొమ్మిది గ్రామాల ఇరవై తొమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతుల్ని అన్యాయం చేసి వాళ్ళు పట్టకొట్టద్దని నాయన మేము ఇప్పటికీ మానసికంగా బలైపోయాం శారీరకంగా బలైపోయాం అలానే మా నేను చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను అండి మా అమరావతి అమరవీరులకు జోహర్లు అండి ఆ కార్యక్రమాన్ని రెండు వందల రోజుల్లో నిర్మించుకోవడానికి ఒక ఐదు పది నిమిషాల్లో ముగించిపోవటానికి వచ్చాము కానీ అండి మేము ఈ కోవిడ్ నిక్కచ్చి ప్ర దాన్ని మేము జాగ్రత్త పాటించి ఈ మేము ఎవరి ఇళ్ళలో ఇంటింటికి చేసుకుంటున్నామండి అలాగనే మా ఇప్పుడు మేము ఏదో చిన్న కార్యక్రమం చేసుకున్నాం పోలీసు వారు ఎందుకు ఏమండి దయచేసి మేము మిమ్మల్ని ఏమన్నా మమ్మల్ని మీరు సార్ మేము మా ఇళ్ళకే మేము చేసుకుంటున్నామండి ఐదు ఐదు నిమిషాలు పది నిమిషాలు ముంచుకొని పోతాం అలాగనే ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాలు కూడా పాల్గొన్నాయండి ప్రపంచ దేశాల్లో కరికరణం కానీ మనకి పాకిస్తాన్లో కూడా మనకు సానుభూతి చెబుతున్నారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి చెప్పే పరిస్థితులు లేదండి ఎందుకనో చంద్రబాబు నాయుడు గారి మీద ఖర్చు కట్టుకున్నారేమో లేదా తెలుగుదేశం గవర్నమెంట్ ఖర్చు కట్టారేమో మాకు అనవసరం అండి మేము ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలని వచ్చినప్పుడు మాలో మేము మల్లగొల్లాలు పడి కాదురాబాబు ఇలాగైతే బాగుంటుందో ఎలాగైతే బాగుంటుందని వాళ్ళు చెప్పారు మేము మన బా మన పరిస్థితి బాగోపోయిన ప్రస్తుతానికి ఇలా ఇవాళ రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచనతో మేము మెల్లమెల్లగా మన కమిటీలు వేసుకొని మాట్లాడుకొని ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల రైతులు ముప్పై మూడు వేల ఎకరం లైట్ ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చామంటే ఆనాడు ఏమన్నారు ఒక్క లాటి కూడా ఇరవకుండా ఇచ్చామంటే ఈనాడు ఏమంటున్నారండి గవర్నమెంట్ వాళ్ళ లాగి తీసుకున్నారు ఏళ్ళ బీదిరిని తీసుకున్నారు కానివ్వండి అన్నీ అబద్ధాలండి మేము ని మేము సంతోషంగా గవర్నమెంట్కి మనం రాబోయే తరానికి డెవలప్ అయింది అలానే ఐదు కోట్ల ఆంధ్రలకి మనకి రాజధాని అనేది ఉంటుంది మనకి ఇల్లు లేని పరిస్థితులు ఎలా ఉంటావు రాజధాని ఉంటే అలా బాగుంటుందని ఐదు కోట్ల ఆంధ్రలను గ్రహించి ఈ ఐదు కోట్ల ఆంధ్రలకు ఇచ్చాం కానీ అండి మా సొంతంగా మేమేదో లాభం పొందామని కాదండి మేము మన అందరికీ మాకు మేలు జరిగిద్ది ఐదు కోట్ల ఆంధ్రకి మేలు జరిగింది అలానే మనకి మంచి జరిగింది మన భవితరాలు బాగుంటాయని ఇచ్చామని అలానే ఒక క్షణం విషయం అండి అమ్మఒడి ఇస్తున్నారు ఇంకో కూడా ఇస్తున్నారు ఇంకోటి ఇస్తున్నా ఇవ్వండి తప్పులేదు సంపాద సృష్టించి ఒక్క పదివేలు కాదండి పాతిక వేలు సంపాదన లేనప్పుడు మనం ఇస్తామండి ఎక్కడ తెచ్చుతాం ఇప్పటికే ఎనభై మూడు వేల కోట్లు అప్పు చేసామంటున్నారు మన పరిస్థితి ఏంటండి రాబోయే తరలి ఎలా ఉంటుందండి మీరు మీరు చెప్పండి రెండు వందల రోజులుగా దేశంలో ధర్నాలు చేస్తున్నారు శిబిరాల్లో కూర్చోవడం అని సిడ్ల వద్దే చేస్తున్నారు కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు మరి ముందు రోడ్ల మీద చేశారు తర్వాత శిబిరాల్లోకి వచ్చారు ఇప్పుడు ఇంటింటికి చేరుకున్నారు మరి అమరావతి వెలుగు కార్యక్రమం చేస్తున్నారు మరి ప్రభుత్వం ఇంత చేసినా ఎందుకు స్పందించట్లేదు ఏమండి మాకు ఇప్పుడు కౌళ్ళు ఇయట్లేదు మరి అసలు ఎట్ట బతకాలా మేము ముసలోళ్ళం అయ్యాము అయ్యాం పొలాలు ఇచ్చాం మరి ఎట్ట బతకాలండి మేము అసలు ఏం చేయాలా అసలు అర్థం కాటలా కౌళ్ళిస్తాం కౌళ్ళెత్తాం అంటున్నారు కౌళ్ళు ఈటలా మరి పొలాలు మేమేం బంగారం వాళ్ళు చేసుకునే వాళ్ళు మాకేం ఆయాలం వాళ్ళు ఆట చేశారు వీళ్ళు ఎట్ట చేస్తున్నారు మరి ఏం చేయాలా అసలు ఎట్ట బతికేది ఎట్ట ఈ ముసలి ఈ వయసులో నాకు మన గుండె కిడ్నీ వేసారు ఏమయ్యి అసలు ఎట్ట బతకాలా కూర్చొని కూర్చొని కిడ్నీలు వచ్చేసి నీ తప్పు ఏం చేయాలి అర్థం కావట్లేదండి ఓకే ముఖ్యమంత్రి గారికి మీరు ఏం చెప్పు ఏమో ఏమో కోరుకుంటారు ఏమడుగుతారు అసలు అలా ఇస్తామని ఆయన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాడు కదండి పొలం తీసుకుంటున్నాం మేము కూడా దానికి సమ్మత్తాన్ని ఇక అన్నీ అంటేనే మేము ఇచ్చింది లేకపోతే ఎందుకు ఇచ్చేవాళ్ళం మొత్తం మీద తీసుకుంటే కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒకటే విషయం చెబుతున్నాం తాము అంతా కూడా రెండు వందల రోజులుగా తాము చేస్తున్నటువంటి దీక్షలు ధర్నాలు రాస్తారోకోలు లాంటి కార్యక్రమాలన్నిటిపైన పైన కూడా ఆయన ఒక్కసారి కూడా స్పందించలేదు ఇదే సమయంలో డెబ్బై ఒక్క మంది అమర రాజధాని కోసం అమరులయ్యారు వారందరికీ అర్పించేందుకే ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నాం ఒక ఐదు నిమిషాన్ని కార్యక్రమం ముగించుకుని ఎవరెల్లో వాళ్ళు దీక్షలు చేస్తాం అదే సమయంలో వెబినార్ ద్వారా వివిధ జాతీయ స్థాయి స్థాయి రాజకీయ నాయకులతో రైతులు ముచ్చడించబోతున్నారు అదేవిధంగా రైతులు మాట్లాడబోతున్నారు అదేవిధంగా విదేశాల నుంచి కూడా వీరికి మద్దతు వస్తుంది రెండు వందల నగరాల నుంచి వీరందరూ కూడా అమరావతి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి రాజధాని అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల నగరాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి న్యూజెర్సీ వర్జీనియా న్యూయార్క్ కువైట్ నగరాల్లో కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించారు